రాష్ట్ర మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అయితే శుభాకాంక్షలతో పాటు కొంత మహిళలు తెలంగాణ సమాజానికి చరిత్రకు చేసిన దోహదం వారి శక్తి సామర్థ్యాలు ప్రాముఖ్యత గురించి కూడా కొంత చారిత్రక నేపథ్యం చెప్పుకుందాము మనకి తెలంగాణ చరిత్ర అనేది పూర్వ చరిత్ర చరిత్ర అని రెండు టెక్నికల్ పదాలు ఉంటాయి అంటే ఏంటి అని అంటే రాత కనిపెట్టి ఆధారం కనిపిస్తున్నది అంత చరిత్ర అంటాము రాత కనిపెట్టక ముందు జరిగిన చరిత్రనేమో పూర్వ చరిత్ర అని అంటాం సో ఈ పూర్వ చరిత్రకు సంబంధించిన నిదర్శనాలు మనకు కనిపిస్తాయి కానీ రాతబద్ధకంగా ఉండవు కానీ అది జరగలేదు అని చెప్పలేం కాబట్టి దాని పూర్వ చరిత్ర అన్నాము ఈ పూర్వ చరిత్ర కాలం నుంచి కూడా మనకి తెలంగాణలో ఈ మహిళల ప్రాముఖ్యత అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది ఉదాహరణ చెప్పుకుందాం మనము మనకి గోదావరి ఒడ్డున మొట్టమొదటి సంస్కృతి విశేషమైన సంస్కృతి వర్ధిల్లింది అందులో ఆ వర్ధిల్లినట్టు ప్రాచీనమైన నగరాలు మనకు శిథిలాలు దొరికినాయి ఒకటి కోటిలింగాలను మనం అట్లా చెప్పుకోవచ్చు ధూళికట్ట అని చెప్పుకోవచ్చు పెద్ద బొంకోరు అని చెప్పుకోవచ్చు ఇవి పెద్దపల్లి జిల్లాలో జగిత్యాల జిల్లాలో గోదావరికి కుడి ఒడ్డున ఉన్న నగరాలు ప్రాచీన నగరాలు వీటి వయసు రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఆ ప్రాంతం నుంచి ఉన్నాయి సో ఆనాటికి సంబంధించి సుమారు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం అప్పటి టెర్రకొట్ట బొమ్మలు అని అంటారు అంటే కాల్చిన మట్టి బొమ్మలు మనకి చాలా దొరికినాయి అక్కడ ఆ దొరికిన వాటిల్లో ఒక అమ్మ స్త్రీ పాలు ఇస్తూ బిడ్డకు పాలిస్తూ టెర్రకొట్ట బొమ్మలు చాలా దొరికినాయి దాని అర్థం ఏంటి అని అంటే వీటిని విశేషంగా మన రాష్ట్ర పురావస్తు శాఖ ఎవరైతే తవ్వకాలు జరిపి వాటిని వెలికి తీసినారో వాటిని యాన్యువల్ రిపోర్ట్స్ అట్ట బొమ్మల మీద కూడా ప్రచురించడం జరిగింది వాటిని ప్రత్యేక ప్రత్యేకతలను కూడా వివరించడం జరిగింది అమ్మ మాత్రమే ఈ సృష్టికి కారణం పోషణకు కూడా కారణం అంటే సృష్టినిచ్చేది అమ్మనే అంటే పుట్టి జన్మనిచ్చేది అమ్మనే తర్వాత ఆ జన్మ కొనసాగడానికి అవసరమైన పాలనిచ్చి పెంచేది కూడా అమ్మనే ఈ ప్రాధాన్యం అనేది ఆ బొమ్మల్లో ఉన్నది అనేది శాస్త్రీయంగా విశ్లేషణ చేయడం జరిగింది అంటే ఒక మహిళనే జన్మకు జన్మ కొనసాగడానికి కూడా అభివృద్ధి చెందడానికి కూడా కారణం అనే నేపథ్యం ఈరోజు కాదు ఎప్పుడో రెండున్నర వేల సంవత్సరాల క్రితమే మూడు వేల సంవత్సరాల క్రితమే ఉన్నవి అని చెప్పే ఆధారాలు మనకి శాస్త్రీయంగా పురావస్తు పరంగా కూడా దొరికినాయి ఇంకా తర్వాత రాజరిక కాలం వచ్చింది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సామ్రాజ్యం పేరు శాతవాహన సామ్రాజ్యం ఈ శాతవాహన సామ్రాజ్యం అనేది కూడా మనకి గోదావరి నది కుడి ఒడ్డున కోటిలింగాలలో మహానగరం వాళ్ళ మొట్టమొదటి రాజధాని తవ్వకాల్లో దొరికినాయి అనమాట సరే ఇక్కడి రాజులు ఎవరు అని అంటే మొట్టమొదటి రాజు పేరు సాతవాహన కాబట్టి సాతవాహన రాజ్యం అయింది అది తర్వాత ఆయన కొడుకు పేరు సాతకర్ణి తర్వాత ఆయనకు ఇంకో కొడుకు ఉండేవాడు కృష్ణుడు వీళ్లకు మళ్ళీ మూడో తరం వాడు శ్రీముఖుడు ఈ శ్రీముఖుడు ఏం చేసినారంటే ఇక్కడి రాజ్యాన్ని ఉత్తర భారత భారతదేశానికి కూడా విస్తరించిన మహా గొప్పవాడు సరే అయితే ఈ శాతవాహనులకు సంబంధించి వాళ్ళ గొప్పదనానికి సంబంధించి మహిళల పాత్ర ఏంటి అని అనంటే ఈ రాజులు యుద్ధాల్లో గెలవడానికి చాకచక్యం చూపటానికి రాజ్య విస్తరణ చేయటానికి స్త్రీలే ప్రోత్సాహం ఇచ్చారు ఎట్లా అనంటే ఈ శాతవాహన చరిత్రకు సంబంధించిన గొప్ప శాసనాలు కూడా వేయించింది రాణులే రాణులు అంటే రాజుకు భార్య అని తర్వాత రాజ మాతలు అంటే రాజుకు తల్లి అని సో తల్లిగా ప్రోత్సాహం ఇచ్చారు రాణిగా భార్యగా కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టు మనకి నాగానిక అని ఒక రాణి వేయించిన శాసనం తెలుస్తుంది సో ఈ నాగానికా అనేది నానే ఘాటు శాసనం అని ఇప్పుడు మహారాష్ట్ర వరకు ఈ శ్రీముఖుడు రాజ్యాన్ని విస్తరించినప్పుడు ఆయన గొప్పదనాన్ని ఆయన తండ్రి గొప్పదనాన్ని వాళ్ళ పిల్లల గొప్పదనాలని కూడా ఈ రాణి రాజమాత రెండు పోర్షన్స్లో రెండు పాత్రల్లో కూడా ఆమె వేయించిన శాసనాలు మనకి నిదర్శనంగా కనిపిస్తాయి ఇంకొక గొప్ప విశేషం ఏంటి అని అంటే ఇప్పుడు మనము మన పేరు రాస్తూ అప్లికేషన్లో సన్ ఆఫ్ అని రాస్తాం తండ్రి పేరు అని కానీ ఆ రోజుల్లో తల్లి పేరు ఇన్ఫ్యాక్ట్ అసలు పేరులోనే రాజుల పేరులోనే తల్లి పేరు ఉండేది ఎట్లా ఉదాహరణకి గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమి అనేది తల్లి పేరు ఆమె పుత్రుడు శాతకర్ణి అని పేరు అట్లనే వాసిష్ఠి పుత్ర పులోమావి వాసిష్ఠి అంటే ఆ తల్లి పేరు ఆమె పుత్రుడు పులోమావి ఇట్లా పేర్లు ఉండేవి అంటే ఒక ఎంత గొప్ప సంస్కృతి చూడండి రాజులకు కూడా ఈవెన్ సామాన్య ప్రజలకు కూడా తల్లినే ప్రోత్సాహము తల్లి పేరే పెట్టుకునేది సరే తదనంతర కాలంలో తన పేరు పెట్టుకోవడం అనేది వచ్చింది బట్ మొదటి విశేషం మాత్రం మహిళలకు సంబంధించింది అని చెప్పడం తర్వాత శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు అనేవాళ్ళు రాజ్యం చేశారు తెలంగాణ పరిపాలించారు వీరు కృష్ణా నది ఒడ్డు నుంచి పరిపాలించారు శాతవాహనంలేమో గోదావరి నది నుంచి వీళ్ళేమో కృష్ణానది ఒడ్డు నుంచి సో ఇక్కడ వీళ్ళు చేసిన గొప్ప పని ఏంటి అంటే రాజమాతలు రాణులు వీళ్ళు చేసిన పని ఏంటి అని అంటే వాళ్ళు కూడా రాజులకి ప్రోత్సాహం ఇచ్చారు భార్యగా తల్లిగా కానీ వీళ్ళు బౌద్ధ మతాన్ని ఇతోధికంగా ప్రోత్సహించారు ఇక్ష్వాకు రాణులు రాజమాతలు స్త్రీలు అందరు కూడా సో వీళ్ళు ఎట్లా చే బౌద్ధం యొక్క ప్రాధాన్యత ఏంటి అనంటే బౌద్ధం రాకముందు వైదిక సంస్కృతి బ్రాహ్మణ సంస్కృతి ప్రచారంలో ఉండేది అయితే దీంట్లో వచ్చిన ఒక లోపం ఏంటి అనంటే సమాజాన్ని చతుర్వర్గాలుగా పంచమ వర్గాలుగా విభజించారు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు పంచములు అని కానీ అంటే ఈ శూద్రులకి పంచములకి వీళ్ళకి కొన్ని అర్హతలు లేకుండేవి అంటే సా సాహిత్యాన్ని చదవడానికి సంబంధించి వేదాలను వినడము పాటించడానికి సంబంధించి టెంపుల్ ఎంట్రీకి సంబంధించి ఇట్లాంటి అర్హతలు లేకుండేవి కానీ వీళ్ళు బౌద్ధం ఎందుకు తీసుకున్నారంటే ఇందుకే ప్రజలందరూ సమానమే వాళ్ళు కూడా ప్రజలే కదా శూద్రులు పంచములు కూడా కానీ వాళ్ళకు టెంపుల్ ఎంట్రీ లేనిలాంటివి సాహిత్యాన్ని వినడం అర్హత లేని లాంటి కొన్ని లోపాలు ఉన్నాయి బౌద్ధంలో ఈ లోపాలు లేవు మానవులందరూ సమానమే హింస పనికి రాదు సోదర ప్రేమతో ప్రజలను సేవించాలి అనే కాన్సెప్ట్స్ ఉండేవి కాబట్టి రాజమాతలు రాణులు కూడా బౌద్ధాన్ని పోషించి ఈ సోకాల్డ్ నిమ్న వర్గాలని అంటే శూద్రులు పంచములు వీళ్ళందరిని కూడా టెంపుల్ ఎంట్రీ అంటే బౌద్ధ ఆలయాలని చైత్య గృహాలు అంటారు వీటిని సందర్శించే భాగ్యం కలిగించారు అంటే మానవులందరికీ సమాన గౌరవాన్ని ఇచ్చింది ఈ ఇక్ష్వాకు స్త్రీలు అనేది రెండవది ఇక వాళ్ళ తర్వాత విష్ణుకుండులు అనే రాజులు వచ్చారు వీళ్ళు తెలంగాణతో పాటు నర్మదా నది వరకు ఉన్న మధ్య భారతదేశాన్ని కూడా పరిపాలించారు అయితే వీళ్ళకు స్ఫూర్తినిచ్చింది కూడా స్త్రీలే అని మనకి ఈ విష్ణుకుండులకు తల్లి చరిత్ర మనకి మొట్టమొదటిగా కనిపిస్తుంది ఈమె ఏం చేసింది అని అంటే ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె భర్త యుద్ధాలకు వెళ్ళినాడు అంటే రాజ్యాలను జయించడానికి కానీ కొన్నిసార్లు యుద్ధాల్లో ఓడిపోవడం జరుగుతుంది గెలవడం కూడా జరుగుతుంది ఈసారి ఈమె భర్త ఓడిపోవడం జరిగింది అయినా కూడా రాజ్యం పోవద్దు అని ఆమె ఈమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఇతర రాజులకు శత్రువే అవుతాడు పుట్టబోయేవాడు కూడా శత్రువు అవుతాడు శత్రుశేషం ఉంచుకోరు రాజులు కాబట్టి ఈమె పారిపోయి వచ్చింది హనుమకొండ ప్రాంతానికి పారిపోయి వచ్చేసి ఒక బ్రాహ్మణుని ఇంట్లో తలదాచుకొని మొత్తం మీద కొడుకుని కన్నది కన్న తర్వాత ఆయనకు విద్యలు నూరిపోసింది తర్వాత శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించింది రాజ రాజ్యం యొక్క విశిష్టతను దాన్ని తిరిగి సంపాదించుకోవాల్సిన విశిష్టతను కూడా ఆమె చెప్పింది కాబట్టి తర్వాత విష్ణువర్ధనుడు అని పుట్టి తర్వాత మాధవ వర్మ అని పుట్టి వీళ్ళు ఒక రెండు వందల సంవత్సరాలు తెలంగాణను పరిపాలించడమే కాదు యావత్ మధ్య భారతదేశాన్ని అంతటిని కూడా పరిపాలించి మనకి మొట్టమొదటి తెలుగు అక్షరాలు తర్వాత మొట్టమొదటి సాహిత్యం సాహిత్య లక్షణ గ్రంథాలు తర్వాత ఆర్కిటెక్చర్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు మన మన తెలంగాణ ప్రాంతానికి అందించిన పురుష పొంగవులో వీళ్లకు స్ఫూర్తినిచ్చింది మాత్రం రాజమాతలు ఉదాహరణకి మనకి హైదరాబాద్ పక్కనే ఒకటి ఇంద్రపాలనగరం అని ఉంది ముసీ నది ఒడ్డున అక్కడ రాణి వేయించిన అంటే విష్ణుకుండి రాజ్యానికి సంబంధించిన రాణులు వేయించిన శాసనాల్లో వాళ్ళు ఎట్లా తమ భర్తలకి కొడుకులకి స్ఫూర్తినిచ్చారు అనే విశేషాలు మనకు కనిపిస్తాయి ఆ తర్వాత చాళుక్యులు అనే రాజులు వచ్చినారు చాళుక్యులకు కూడా స్త్రీలు అట్లనే భార్యలుగా తల్లులుగా చాలా సేవలు అందించిన శాసనాలు మనకి చాలా దొరికినాయి ఇక్కడ మా కృష్ణానది ఒడ్డున అట్లాంటి ప్రదేశాల్లో తర్వాత వచ్చిన గొప్ప రాజవంశం ఏంటి అని అంటే కాకతీయులు ఈ కాకతీయులు అయితే మనకు తెలుసు వరంగల్ నుంచి పరిపాలించరు ఈ కాకతీయులు విశేషంగా చెప్పుకోదాల్సింది రుద్రమదేవి గురించి ఈ రుద్రమదేవి ఎలాంటి ప్రకటనలు చేసింది అని అంటే నేను రాజ్యాన్ని నా బిడ్డనుగా చూస్తాను ప్రజలందరూ నా బిడ్డలు ప్రజలందరూ నా కొడుకులు అని శాసనాల్లో ప్రకటించింది ఆమె ఈ ఇట్లా ప్రకటించినందుకు అట్లనే ప్రజలను కూడా చూసినందుకు ఆమె పేరు మీద ఆమె గౌరవం మీద ప్రజలందరూ కూడా అమ్మ పూరు అమ్మపల్లి అమ్మపేట అమ్మపాక అంబ అంబ అంటే కూడా అమ్మ అనే అర్థం అంబ అంబా అంబర్పేట అంబార్పల్లి ఇట్లా ఆమె పేరు మీద గ్రామాలు స్థాపించుకోవడం కూడా జరిగింది అంటే తల్లి యొక్క విశిష్టతని తల్లి పాత్రను పోషించిన రాణిని ప్రజలందరూ కూడా అట్లా గౌరవించారు ఆనాడు రాజ్యం సుభిక్షంగా ఉండింది సో ప్రభుత్వం అనేది ప్రజలను కనుక తల్లిగా పిల్లలుగా చూస్తే సంక్షేమం వర్ధిల్లుతుంది అనేది మనకు ఈ రుద్రమదేవి చరిత్ర ద్వారా తెలుస్తుంది ఈ రుద్రమదేవి సుమారు అరవైవ బర్త్డే అనేది ఈనాడు అమరావతికి దగ్గర ఉన్న ఒక మారుమూల గ్రామంలో జరిగితే అక్కడ ఒక విశేషమైన శిలాశాసనం వేయించింది ఆమె ఆమె తండ్రి గణపతి దేవుడు ఆ శాసనంలో ఏంటి అంటే విశేషము ప్రసూతి జరిగేటప్పుడు అశాస్త్రీయంగా ప్రసూతి జరిగితే తల్లి చనిపోతుంది పిల్లలు కూడా చనిపోతుండ్రు అట్లా చనిపోతే రాజ్యానికి సంక్షేమం కాదు అది కీడు అని ఈమె ప్రసూతి హాస్పిటల్స్ కట్టించింది ఇప్పటికీ ఎనిమిది వందల సంవత్సరాల కిందట సో తల్లి పిల్లల సంక్షేమం అనేది అంత గొప్పది అనేది రాని ఆనాడే గుర్తించింది ఈ రోజు కూడా చాలా మండలాల్లో మనకి ప్రసూతి హాస్పిటల్స్ లేవు కానీ ఆ రోజు మాత్రం ఎనిమిది వందల సంవత్సరాల కిందనే అట్లాంటివి అంటే ప్రసూతి హాస్పిటల్స్ ప్రాధాన్యతను గుర్తించడం అనేది అసలు సమాజానికి చాలా కొత్త చరిత్రకు చాలా కొత్త వినూత్నమైన పద్ధతి అది కానీ ఆ సంక్షేమాన్ని ఆమెకు గుర్తించింది రుద్రమదేవి ఆ తర్వాత మనకి కుతుబ్ షాహీల గురించి చెప్పుకుంటే గనక తర్వాత మధ్యయుగాల్లో కుతుబ్ షాహీలు వచ్చారు గోల్కొండ నుంచి పరిపాలించారు ఈ పరిపాలనలో కూడా రాణుల పాత్ర ఉంది రాజ మాత్రల పాత్ర ఉంది ఉదాహరణకి మనకు హైదరాబాదు నడిబొడ్డున మాసాబ్ ట్యాంక్ అనేది ఒకటి ఉంది ఈ మాసాబ్ ట్యాంక్ అంటే మా సాహెబ్ ట్యాంక్ అని అర్థం మా అంటే తల్లి సాహెబ్ అంటే గారు అన్నట్టు తల్లి గారు తవ్వించిన చెరువు అని అంటే ఇక్కడి ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి సాగునీటి బెడద ఉండేది కష్టాలు ఉండేవి ఎండాకాలం నీళ్లు దొరకక అలమటించేవాళ్ళు కాబట్టి ప్రజల సంక్షేమం కోసం ఆమె ఇక్కడొక్క చెరువు తవ్వించింది తర్వాత పక్కన మనకు అది కూడా హైదరాబాద్ శివార్లోనే ఉంది నగర్ అని ఆమె హయత్ బేగం ఆమె అసలు పేరు హయత్ బక్షి బేగం ఆమె పేరు మీద ఇప్పుడు ఆ టౌన్ కూడా మనకి ఉంది హయత్ నగర్ అని అక్కడ కూడా ఆమె కట్టించింది చెరువు ఇప్పుడు కూడా ఆ చెరువు ఉంది అంటే ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల కింద నాలుగు వందల సంవత్సరాల కిందట కట్టించిన చెరువులు ఇప్పటికి కూడా నిలకడగా ఉండి ప్రజలకు నీటి వనరును అందిస్తున్నాయి ఈమెనే రాజ్యం యొక్క సంపద పెరుగు పెరిగితే తప్ప రాజ్య సంక్షేమం కూడా పెరగదు అని గుర్తించి ఆనాడు రాజమాతగా ఉండి ఈ మన తెలంగాణ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డు ప్రాంతంలో ఎక్కువగా వజ్రాల గనులను తవ్వించింది ఆమె ఆ వజ్రాల గనులను తవ్వించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి సంపాదన ఎక్కువ పెంచింది సో అందుకని మనకిప్పుడు గోల్కొండ కోటలో ఒక దర్వాజా పేరు మోతీ దర్వాజా అని ఉంటుంది మోతీ అంటే అవి ప్రీషియస్ స్టోన్స్ అంటే వజ్రాలు ముత్యాలు పగడాలు ఇట్లాంటివి అన్నీ అమ్మే ప్లేసెస్ అన్నట్టు ఆ ప్లేస్ ఆ మోతీ దర్వాజా అనేది విదేశీయులందరూ అక్కడికి వచ్చి కుప్పలు కుప్పలుగా వజ్రాలు పగడాలు ముత్యాలు ఇవన్నీ కొనుక్కుపోయేవారు కూడా మనకి తెలుసు హైదరాబాద్ అనేది పర్ల్స్కి ఫేమస్ అంటే ముత్యాలకి ఫేమస్ ఈ ముత్యాల కల్టివేషన్ ఆమె చేయించింది అప్పుడు సో అట్లా రాజ్య సంక్షేమాన్ని సంపదను పెంచింది తర్వాత రాజులకు ఆమె కొడుకు ఆరవ కుతుబ్ షా అని అంటారు అబ్దుల్లా కుతుబ్ షా పేరు ఆమె తల్లిగా ఆయన అనే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు కూడా రాజ్యాన్ని రక్షించడమే కాకుండా ఆయనకు గైడెన్స్ ఇచ్చింది తర్వాత సమాజాన్ని ఇట్లా సంక్షేమంతో సంపదతోటి ఆదుకుంది సో ఆ తర్వాత కుతుబ్ షాయిల తర్వాత నిజాంస్ అనేవాళ్ళు వచ్చారు తర్వాత ఈ కాలంలో మనం ఒక మహిళ గురించి కనుక చెప్పుకుంటే మనకి హైదరాబాదు శివార్లోనే ఈ మలక్పేటు మల్కాజ్గిరి అనే ప్రాంతాలు ఉన్నాయి ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో మనకి మహలకాబాయి చందా అని ఒక ఎస్టేట్ కనిపిస్తుంది మనకి సో ఈమె నిజాం అలీ ఖాన్ అని రెండవ నిజాం రెండు వందల సంవత్సరాల క్రితం తెలంగాణ పరిపాలించినాడు ఆయన సంస్థానంలో ఉండేది ఈమె ఈ సంస్థానంలో ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఆమెకి నర్తనం వచ్చు తర్వాత సాహిత్యం ఆమెనే షాయిరీలు రాస్తుంది ఆమెనే గానం కూడా చేస్తుంది ఆమెనే మంతనాలు కూడా చేస్తుంది అంటే కాంకుబిన్ అని అనేవాళ్ళు ఆ రోజులలో ఆమె రాజగణిక అని అని అనేవాళ్ళు రాజగణిక అని అంటే రాజు ఆదరణకు నోచుకున్న పాండితి ప్రకర్ష గల విద్వాంసురాలు అనే అర్థం రాజాస్థానాల్లో ఆమెకి రాజమర్యాదలు ఉండేది బహుముఖ ప్రజ్ఞ అనేది ప్రదర్శించేది సో ఆనాటికి అంటే రెండు వందల సంవత్సరాల క్రితం ఆమె రాయడం రాయటం అనేది పాండిత్యం అనేది చాలా గొప్ప ఇప్పటికే పెద్దగా స్త్రీలు పాండిత్య ప్రకర్ష చేయట్లేదు బట్ రెండు వందల సంవత్సరాల కింద ఒక మహిళ చేయటం అనేది మాత్రం చాలా గొప్ప విశేషం అట్లాంటి ఆవిడకి రాజా ఆస్థానంలోకి డైరెక్ట్ ఎంట్రీ ఉండేది మిగతా వాళ్ళకి ఎంట్రీ ఉండేది కాదు ఈవెన్ చిన్న చిన్న మంత్రులకు కూడా ఆ స్థానంలోకి ప్రవేశం ఉండేది కాదు కానీ ఈమెకు ఉండేది ఆమె ప్రత్యేకంగా అందుకని అక్కడ ఈ మల్కాజిగిరి ప్రాంతంలో కిందన ఎస్టేట్ కనిపి కట్టించి అక్కడ ఈ పాండిత్య చర్చలు తర్వాత ప్రదర్శనలు కళా ప్రదర్శనలు ప్రయోగాలు ఇవన్నీ చేయించేది ఈమె ఈమె గొప్పతనం ఇంకొక విధంగా కల్పిస్తుంది ఎట్లా అంటే మనం ఈమె విద్వాంసురాలని అనుకున్నాం ఆమె విద్వాంసత ఎట్లా కనిపిస్తుంది ఇప్పటికి కూడా అని అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అయితే మనకు తెలుసు ఎంత ప్రాచీనమైంది వ వంద సంవత్సరాల ఉత్సవాలు కూడా లాస్ట్ ఇయర్ జరుపుకున్నాం మనం ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఐదు వందల ఎకరాల స్థలం ఆమె రాసిచ్చింది ఈరోజు కొన్ని లక్షల మందిని విద్యావేతలను చేసిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఆమె ఐదు వందల ఎకరాల జాగా ఇచ్చిందంటే చూడండి ఆమె గొప్పతనం ఏంటి అనేది సో ఈ విధంగా మనకి నిజాంస్ కాలంలో తెలుస్తుంది చరిత్ర మహిళలకు సంబంధించి ఆ తర్వాత మరి నైన్టీన్ ఫార్టీస్ నుంచి కూడా స్వాతంత్రం కోసం భారత యూనియన్లో తెలంగాణ కలవాలి అనే నినాదాలు చేసినవి ఉద్యమాలు జరిగినాయి అవన్నీ మనకు తెలుసు ఇట్లాంటి ఉద్యమాలు మనకి ఒక్క ఉదాహరణ కనుక చెప్పుకుంటే పాలకుర్తి ప్రాంతంలో జరిగింది అంటే ఇప్పుడు జనగామ జిల్లా ఈ పాలకుర్తిలో ఒక చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ అంటే చాకలి వాళ్లకు ఎంతవరకు స్వాతంత్రం ఉన్నదనేది మనకి తెలుసు ఎనభై ఏళ్ళ కిందటనే చాకలి ఐలమ్మ చదువు రాని స్త్రీ అయినప్పటికీ కూడా ఆనాడు గ్రంథాలయ ఉద్యమం అనేది జరుగుతుంది అంటే గ్రంథాలు చదివితేనే మనకు తెలివస్తుంది తెలివస్తేనే మనకు మంచి ఏం జరుగుతుంది చెడు ఏం జరుగుతుంది చెడుని ఎట్లా ఎదుర్కోవాలి మంచిని ఎట్లా పెంచి పోషించుకోవాలి అనేది తెలుస్తుంది అని నమ్మిన స్త్రీ అప్పుడు అప్పుడు ఈ గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నది దాని నుంచి స్ఫూర్తి పొంది చెడును ఫేస్ చేయాలి ఎదుర్కోవాలి అని ఆనాడు నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ మరి కడివెండి పాలనను కూడా ఆమె త్రోసిపుచ్చి ఎదుర్కొని ఆ కడివెండి రాణి తర్వాత రాజు రాజు అనంటే ఇప్పుడు సంస్థాన పాలకులు వాళ్ళు ఎస్టేట్ దారులు వాళ్ళు గూండాలను పంపిస్తే కూడా ఆ రండ్రా చూసుకుందామని ఒక స్త్రీ అయి ఉండి పొలంలో వరి పొలం వరి మొక్కలను కోసుకుంటూ కొడవలి పైకి లేపి వీరత్వాన్ని ధీరత్వాన్ని చూపిన మహిళ కాబట్టి ఆమె వీరత్వాన్ని ప్రశంసించి ధీరత్వాన్ని పొగిడి మిగతా మగవాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకొని ఆనాడు ఉద్యమంలో పాల్గొని మరి అక్కడి కడివెండి రాజును దొరలను దొరల పాలనను వ్యతిరేకించి కొంత ఉద్యమం సక్సెస్కి కారణమైనారు అంటే మొత్తం మీద స్ఫూర్తి చెడును తర్వాత ఏమంటావు అనగదొక్కడాన్ని వ్యతిరేకించే తత్వం అనేది మాత్రం ఒక చాకలి మహిళకు ఆనాడు ఏమాత్రము స్వాతంత్రం లేని పరిస్థితుల్లో అంత గొప్ప స్ఫూర్తిని పొంది స్ఫూర్తిని ఇచ్చింది అని అంటే మహిళల ధీరత్వానికి ఆమె మచ్చుతునుక అనే చెప్పుకోవచ్చు ఈ విధంగా తెలంగాణ చరిత్రలో ఎంతోమంది మహిళలు తల్లులుగా భార్యలుగా అన్యాయాన్ని సహించే లేని సహించలేని వీరవనితలుగా కూడా మనకి రకరకాల రూపాల్లో కనిపిస్తారు హోలీ అనేది తెలంగాణ ప్రాంతంలో సుమారుగా ఈ మధ్య వచ్చిన అంటే గత రెండు మూడు శతాబ్దాల్లో వచ్చిన కాన్సెప్ట్ కానీ అంతకుముందు హోలీ అనే భావన ఇక్కడ లేదు కానీ దానికి సంబంధించిన ఇతర రూపాలు అంటే మనం వసంతోత్సవం అని మధ్యయుగాల్లో అనేది అంటే ఏంది ఒక ఆరేడు వందల సంవత్సరాల క్రితం ఉన్న పేరు వసంతోత్సవం మరి అంతకుముందు కూడా లేదా అంటే ఉన్నది అది దాని పేరు ఏంటంటే ఇప్పటికి కూడా గ్రామాల్లో అంటూ ఉంటారు కాముని పున్నము కామును పుణ్యం అని కామదహనం అనేది చేస్తారు కాన్సెప్ట్ ఒకటే కావచ్చు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అంటే ఉత్తర భారతదేశంలో కొంత వైవిధ్యంతో జరుగుతుంది దక్షిణ భారతదేశంలో అంటే తెలంగాణలో కొంత వైవిధ్యంతో జరుగుతుంది సో మొత్తం మీద మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట హోలీకి సంబంధించింది ఒకటి ఏంటి అని అంటే కాముని పున్నము రెండవది హోలీ మూడవదేమో వసంతోత్సవం సో ఎలా జరుగుతాయి ఇవి ఇప్పటికీ ఎలా ఉన్నాయి అనేది మనం కనుక చూస్తే కనుక గ్రామాల్లో కాముని పున్నము అని అంటారు ఎందుకు కాముని పున్నం ప్రత్యేకత అని అంటే ఈ పున్ పౌర్ణమి ఏదైతే వచ్చిందో ఈ సందర్భంలో ఈనాటికి వాతావరణ మార్పులు అనేవి జరిగినాయి ఏం జరుగుతాయి చలికాలం అయిపోయి ఎండాకాలం వస్తూ ఉన్న సందర్భం కాబట్టి ఈ మధ్యలో గ్యాప్లో మనకి చలి ఎక్కువగా ఉండదు ఎండ కూడా తీవ్రంగా ఉండదు కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణం అనే ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి నాటి రాత్రులు చాలా స్వచ్ఛంగా ఆనందించే విధంగా ఉంటాయి తర్వాత ఈనాటికి పంటలు కూడా వస్తాయి కాబట్టి రైతుల దగ్గర గ్రామీణుల దగ్గర పంటలు ఉంటాయి వాళ్ళు ఆఫర్ చేసే స్థితిలో ఉంటారు అడిగిన వాళ్ళకి కాబట్టి గ్రామాల్లో ఏం చేస్తారంటే ఈ రెండు మూడు రోజులు పిల్లలు జాజర అని రెండు కోలలు పట్టుకొని ఈ కోలలు ఒక కోలాటం పాటలు ఉంటారు అన్నట్టు వాటిని జాజర పాటలు అనే అంటారు కోలాటం మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది పెద్దవాళ్ళు ఆడతారు చిన్న పిల్లలేమో జాజర పాటలు పాడుకుంటూ ఇల్లు ఇల్లు తిరుగుతారు ఇల్లు ఇల్లు తిరిగితే రైతులు కానీ కూడా ఇప్పుడు అందరూ రైతులుగా మారినారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ధాన్యం వీళ్ళకు ఆఫర్ చేస్తుంటారు ఈ ఆఫర్ చేసిన ధాన్యంతో ఫైనల్ డే నాడు కాముని నాడు కామదహనం ప్రక్రియ అనేది ఒకటి చేస్తారు అది మనకందరికీ తెలిసిందే సో ఈ జాజర పాటలు అనేది తెలంగాణ విశిష్టత ఈ హోలీకి సంబంధించిన అంశం విషయంలో ఇది మొదటిది ఇక రెండవది ఏంటి అనంటే హోలీ ఈ హోలీ అనేది నిజానికి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఉత్తర భారతదేశం నుంచి మరి తెలంగాణకి ఎట్లా వచ్చింది అని అంటే వ్యాపార వస్తు సంస్కృతి విషయంలో అగ్రికల్చర్ తర్వాత వ్యాపారమే చెప్పుకోదగిన సంస్కృతి కాబట్టి ఉత్తర భారతదేశం నుంచి మనకి శాతవాహనుల కాలం నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా బిడారులు అనే వాళ్ళు వచ్చేవారు వర్తక బిడారులు అని అంటారు మధ్యయుగాలేమో బీహారులు లు అంటే వ్యాపారులు అని వీళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళు లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు అని మనకు శాసనాల్లో కూడా చాలా ఆధారాలు దొరుకుతాయి అయితే వీళ్ళ ద్వారా ఉత్తర భారతదేశపు సంస్కృతి అనేది హోలీ అనేది మన తెలంగాణ ప్రాంతానికి వచ్చింది దీన్ని కి ఒక పురాణం కూడా చెప్పినారు హోలిక అనే ఒక రాక్షసు ఉండేది ఆ రాక్షసుని రాక్షసిని లేదా రాక్షసుని చంపిన దినం ఇది కాబట్టి ఆనాడు వాళ్ళను దహనం చేస్తున్నట్టు ఆ కామను పౌర్ణమి రోజు దహనం చేస్తారు అనేది కూడా మనకి కట్టెలను కాల్చడం పిడకలను కాల్చడం ఇవన్నీ మనం చూస్తుంటాం సో ఈ విధంగా రెండవ సంస్కృతి వచ్చింది దీన్ని ఇప్పటికీ లైవ్లో మనకు ఎక్కువ గొప్పగా చూపిస్తున్నది మాత్రం లంబాడీ అనే గిరిజన ప్రజలు ఈ హోలీ సందర్భం అనేది వాళ్ళకి పెద్ద పండగ స్త్రీలు ఏం చేస్తారు అని అంటే ఈ లంబాడీ స్త్రీలు గ్రామ గ్రామం తిరగడం చందాలు అడుగుతారు అనమాట ఈ చందాలు అడగడం ఊరికే అడగకుండా హోలీకి సంబంధించిన పాటలు పాడతారు చాలా పాటలు పాడి ఇంప్రెస్ చేసి ఈ దానం స్వీకరించడం అనేది జరుగుతుంది తర్వాత చివరి రోజు వాళ్ళు లంబాడీలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సందర్భంగా ఏం జరుగుతుంది అనంటే పరస్పర సరదాలు అంటే ఏమంటాం సరసాలు అని అంటాం కదా అంటే బావ మరదళ్ళు విధంగా సరసాలకు సంబంధించిన చాలా పాటలు పాడుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళ అందాన్ని కీర్తిస్తూ కూడా పాటలు పాడడం అనేది జరుగుతుంది ఈ విధంగా వాళ్ళ విశేష సంస్కృతి ఉన్నది అయితే ఇది చాలా చిన్నగా తీసుకోవడానికి వీల్లేదు ఎందుకు అని అంటే మన భా మన తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం మంది ఉన్నారు అనుకుంటే సుమారు ఆరున్నర శాతం మంది లంబాడీలే అంటే ప్రతి పదిహేను మందికి ఒక లంబాడీ మనిషి నిల్చోవచ్చు అన్నమాట సో అంత పెద్ద జనసంఖ్య వాళ్ళది కాబట్టి వారు ఈ హోలీకి సంబంధించి తెలంగాణలో ఒక సంస్కృతి కేంద్రంగా నిలుస్తున్నారు లంబాడీలు ఇది రెండో అంశం ఇక మూడవ అంశం ఏంటి అని అంటే మధ్యయుగాల్లో వసంతోత్సవాలు అని జరుపుకునేది ఈ వసంతోత్సవాలు అనే సందర్భం ఎట్లాంటిది అనంటే రాజులు ప్రజలు మమేకమై ఏకమై జరుపుకునే సెలబ్రేషన్ ఇది దీనికి సంబంధించిన విశేషాలు మనకి పదిహేనవ శతాబ్దంలో కొరవి గోపరాజు అనే కవి నిజామాబాద్ జిల్లాలో ఉండేవాళ్ళు భీమగాల అని ఇప్పుడు కూడా ఉంది నిజామాబాద్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో అక్కడ ఒక స్థానిక సంస్థానం ఉంటే ఆ సంస్థానంలో ఆ మల్లారెడ్డి అనే రాజు కింద ఈయన కవిగా పోషింపబడ్డాడు ఆయన సింహాసన ద్వాత్రింశిక అనే పుస్తకాన్ని రాశాడు దాంట్లో ఈ వసంతోత్సవానికి సంబంధించిన గొప్ప విశేషాలు రాశాడు మరి ఇంతకు వసంతోత్సవాలు ఎట్లా జరిగేవి అని అంటే మనకి పరిపాలన అనేది దశలు దశలుగా ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయిలో ఉంటుంది మండల స్థాయిలో ఉంటుంది అంటే ఈ అన్ని స్థాయిల్లో కూడా కొందరు పరిపాలకులు ఉంటారు ఈ పరిపాలకుల ఆధ్వర్యంలో వసంతోత్సవాలు జరిగేవి ఎట్లా జరిగేవి అని అంటే ఉదాహరణకి ఆనాడు పద్నాలుగు పదిహేను శతాబ్దాల్లో తెలంగాణని పరిపాలిస్తున్న వాళ్ళు పద్మనాయకులు అనే రాజులు కాకతీయుల తర్వాత వీళ్ళు పరిపాలనలోకి వచ్చారు వీళ్ళ రాజధాని రాచకొండ అని హైదరాబాద్కి నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రెండవ రాజధాని ఏమో దేవరకొండ అనేది నల్గొండ జిల్లాలో ఉంది సో ఇక్కడ విశేషంగా జరిగేవి రాజుల ఆధ్వర్యంలో ఎట్లా జరిగేవి అని అంటే వీటికి పూర్తి పేరు రాజులు పెట్టిన పేర్లు ఏంది అని అంటే ప్రసన్న లక్ష్మి గోపాల వసంతోత్సవాలు అంటే ఈ ప్రసన్న గోపాల దేవాలయాలు ఉంటాయి రాచకొండలో ఉన్నాయి తర్వాత దేవరకొండలో కూడా ఉన్నాయి ఈ దేవాలయాన్ని ఆనుకొని విశాలమైన స్థలం ఉంటుంది ఈ విశాలమైన స్థలంలో సర్వజ్ఞ సింగ భూపాలుడు అనపోతానాయుడు ఆ తర్వాత ఇమ్మడి అనపోతానాయుడు ఇంకొక సర్వజ్ఞ సింగ భూపాలుడు ఇట్లాంటి వాళ్ళు ఉత్సవాలు జరిపేది పెద్ద విశాలమైన వేదికలో టెంపరీ టెంట్స్ అంటాం కదా మనం పందిర్లు మండపాలు అని ఈ మండపాలు వేయించి అక్కడ ప్రసన్న గోపాల స్వామిని తీసుకొచ్చి పెట్టేది ఇంద్రుణ్ణి ఇంద్రుని భార్యని రతిదేవు రతిదేవిని ఆమె హస్బెండు మన్మధుని ఇట్లాంటి విగ్రహాలు కూడా అక్కడ పెట్టేది పెట్టిన తర్వాత ఈ గంధము బుక గులాలు పసుపు కుంకుమ ఇవన్నీ పరస్పరం చల్లుకోవడానికి ప్రజలు కూడా చల్లుకోవచ్చు రాజు రాజును కూడా ఆ రోజు రంగులతో ఏమంటాం అలంకరించడం కానీ లేదా సరసలాడడం కానీ అనేది అలౌడ్ ఈ తర్వాత ఇట్లా ఉత్సవాలు జరిపిన తర్వాత ఈ రాజధాని ప్రాంతంలో చెరువు ఉంటుంది ఆ చెరువు పక్కన చిన్న చిన్న గుట్టలు పొదలు చెట్లు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి పూల మొక్కలు ఇట్లాంటివన్నీ అయితే రాజు ఒక పోటీలు పెట్టేవాడు స్త్రీలకి ఎవరైతే ఎక్కువ పూలు సేకరిస్తారో లిమిటెడ్ టైంలో ఒక ఒక గడియ అని అనేవాళ్ళు అంటే ఇరవై నాలుగు నిమిషాల సమయంలో ఎవరు ఎక్కువ పూలు సేకరిస్తారో ఎవరు ఎక్కువ రకాల పూలు సేకరిస్తారో వాళ్లకు రాజు ఇంప్రెస్ అయ్యేవాడు వాళ్ళని ప్రత్యేకంగా గౌరవించేవాడు ఎట్లాంటి గౌరవం అంటే ఈ ఉత్సవము చివరి అంకంలో ఆ చెరువులో స్విమ్మింగ్ చేసేవి రాజుతో పాటు ఈ గెలిచిన స్త్రీలు కూడా స్విమ్మింగ్ చేయడానికి అవకాశం ఇచ్చేవారు ఇట్లా ప్రజలతో మమేక అవడం అనేది ఒకటి రెండవది ఆనాడు ఆ రాజ్యంలో ఉన్న విశిష్టమైన కళాకారులు ఎవరైతే ఉంటారో అంటే కవులు పండితులు సంగీతవేత్తలు సాహిత్యవేత్తలు కవు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గౌరవించడం అనేది కూడా ఆ రోజు ఉండేది ఇది అంతా అయిపోయిన తర్వాత వసంత శోభాయాత్ర అని జరిగేది అంటే ఈ గోపాలస్వామి దేవాలయం ఎక్కడైతే ఉందో ఎక్కడైతే ఉత్సవం జరిగిందో అక్కడి నుంచి రాజు రాజధాని యొక్క గేట్లు ఉంటాయి ఆ గేట్ల వరకు కూడా శోభాయాత్ర అనేది జరిగేది అది పెద్ద జాతర ఇప్పుడు మనం జాతర అనే పదం వాడుతున్నాము అనేది వసంత యాత్ర అని అన్నారు వసంతం అని అంటే రంగురంగులు చల్లుకోవడం అని సో ఇట్లా మధ్యయుగాల్లో జరిగేది అనేది మనకు చరిత్రలో నిదర్శనాలు ఉన్నాయి సో మొత్తం మీద ఆ సంస్కృతిని ఆ వసంతోత్సవాలు ఇప్పుడు రాజులు జరిపించట్లేదు కానీ ప్రజలు మాత్రం కామను పున్నమం పేరుతో జరుపుకుంటున్నారు ప్రత్యేకించి ఆదివాసులు అందరూ కూడా గోండులు కానీ కోయలు నాయక్పల్లి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జరుపుకుంటున్నారు విశేషించి లంబాడీలు మాత్రం ఉత్తర భారత సంస్కృతిని హోలీ పేరుతోటి చాలా ఘనంగా చేస్తున్నారు ఈ మూడు విశేషాలు హోలీకి సంబంధించి మన తెలంగాణ చరిత్రలో ఈనాటి జీవన విధానంలో కూడా కనిపిస్తున్నాయి